మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం కొమ్మటిపల్లి గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీ నారాయణుడి కళ్యాణ మహోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత, అనంతరం ఆలయా కమిటీ వారు నిర్వహించిన మహాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత, అనంతరం ఆలయా కమిటీ వారు నిర్వహించిన మహాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ లక్ష్మీనారాయణ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని, తాము చాలాసార్లు కొమ్మటిపల్లి వచ్చి దర్శించుకున్నామని తమ కోరికలు సిద్ధించాయని ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. కోమటిపల్లి లక్ష్మీనారాయణ స్వామి ప్రతి సంవత్సరం రావడం మా కోమటిపల్లి ప్రజలే కాకుండా ఎవరు మానకోట ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, వాయు ఆరోగ్యాలతో ఉండాలని, మా కవితమ్మ అత్యధిక మెరుగుతో గెలవాలని ఆ భగవంతుని గతంలో దండం పెట్టడం జరిగింది. నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కూడా ఆ తండ్రిని వేడుకోవడం జరిగింది. ఆ భగవంతుడు లక్ష్మీనరసింహ స్వామి తప్పకుండా గెలుస్తారని చెప్పి చెప్పడం జరిగింది, అలాగే జరిగింది. కాబట్టి ఆ భగవంతుడి మీద నమ్మకంతో ప్రతిసారి రావడం, ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం, అలాగే కోమటిపల్లి గ్రామం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి అందరు ఆయు ఆరోగ్యాలతో ఉండాలి, శ్రీ సంపదలు కలగాలని ఆ భగవంతుని మనసా వాచ దండం పెట్టుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా కోమటిపల్లి ప్రజలకు, అక్కాచెమ్మలకు, కార్యకర్తలకు, ప్రత్యేకంగా నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ భగవంతుని గురించి, కోమటిపల్లి ప్రజల గురించి